బ్రేకింగ్ న్యూస్. సీఎం చంద్రబాబు ట్రైన్ ఘటనకు సంబంధించిన పూర్తి వీడియో బయటకొచ్చింది. నిన్న సీఎం చంద్రబాబు విజయవాడలో పర్యటిస్తున్న సమయంలో ఒక్కసారిగా ట్రాక్ పైకి ట్రైన్ను దూసుకొచ్చింది. ఆ సమయంలో వెంటనే ఆ బ్రిడ్జి పై నుంచి పక్కకు వచ్చేశారు చంద్రబాబు నాయుడు సిబ్బంది అంతా కూడా. ఈరోజు ఆ పూర్తి వీడియో బయటకు వచ్చింది. ఒక్కసారి మీరు ఆ దృశ్యాల్లో చూడొచ్చు, చంద్రబాబు ట్రైన్కి చాలా దగ్గరగా కనిపిస్తున్నారు. ఆ బ్రిడ్జిపై ఉన్న పాత్ వే ఏదైతే ఉంటుందో అది కేవలం 1-2 అడుగులు మాత్రమే ఉంటుంది, ఒక మనిషి మాత్రమే పడతారు. అంత దగ్గరలోంచి ట్రైన్ వెళ్తూ ఉన్నప్పుడు ట్రైన్లో ఉన్న వాళ్ళందరూ కూడా చంద్రబాబుకు చాలా దగ్గర నుంచి వాళ్ళందరూ వెళ్ళారు. చాలా దగ్గర నుంచి ఆ ట్రైన్ మూవ్ అయింది. సో బ్రిడ్జ్ పైనే ఉండిపోవడంతో ఆ రైలింగ్కి ట్రాక్కి మధ్యనే ఉండిపోయారు. అంత దగ్గరలో నిజానికి జనాలను ఎవరు కూడా ఎలా చేయరు. కానీ ఒక్కసారి చూడండి ఆ దృశ్యాలు, మీరు ఇప్పుడు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్న ఆ దృశ్యాలు. చంద్రబాబు అలర్ట్ చేస్తారు అక్కడ ఉన్న వారందరినీ కూడా. ట్రైన్ వస్తూ ఉంది, దూరంగా ట్రైన్ కనిపించింది. ఆ సమయంలో అందరూ కూడా బ్రిడ్జ్ దగ్గర నుంచి ట్రాక్ పక్క నుంచి వేరే చోటకి రావడానికి అవకాశం లేదు. ట్రైన్ వేగంగా వస్తుంది. చంద్రబాబు ట్రైన్ చూశారు, ఒక్కసారి చూడండి ఆ ట్రైన్ని చూశారు చంద్రబాబు. వెంటనే అక్కడ ఉన్న వాళ్ళందరినీ అలర్ట్ చేస్తున్నారు. చంద్రబాబు ఏం కంగారు పడకుండా ఆ ట్రాక్పై ఎవరైనా ఉన్నారేమో అనే ఉద్దేశంతో అటు ఇటు చూశారు. ట్రైన్ వస్తుంది, ఆ వస్తున్న ట్రైన్ని చూశారు. వెంటనే అక్కడ ఉన్న వాళ్ళందరినీ అలర్ట్ చేశారు. ట్రాక్పై ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా పక్కకు వెళ్ళిపోవాలని గట్టిగా చంద్రబాబు వాన్ చేశారు, అందరినీ పిలిచేశారు. దీంతో అందరూ కూడా బ్రిడ్జ్ పైకి వచ్చేసారు, వేరే ట్రాక్ పైకి వెళ్ళిపోయారు. సహజంగా అంత దగ్గరగా ట్రైన్ ఉన్నప్పుడు ట్రాక్పై ఎవరైనా ఉంటే పెద్ద ప్రమాదాలు చోటు చేసుకుంటూ ఉంటాయి. ఒక్కొక్కసారి ఒక ట్రాక్ పై నుంచి ట్రైన్ వెళుతూ ఉంటుంది, ఆ ట్రాక్ పై నుంచి ట్రైన్ వస్తుంది కదా అని కొంతమంది వేరే ట్రాక్ పైకి వెళ్ళి నిలబడతారు పక్క ట్రాక్ పైకి. అప్పుడు అదే ట్రాక్ పై కూడా ట్రైన్ వచ్చి ప్రమాదాలు జరిగిన సందర్భాలు ఉన్నాయి. సో ఇక్కడ అక్కడ నుంచి ట్రైన్ వస్తూ ఉంది, ఆ ట్రాక్ పైనే చంద్రబాబు అని టీం అక్కడే ఉంది. అధికారులందరూ కూడా వెంటనే చంద్రబాబు చూసి ట్రైన్ వస్తుంది, ట్రైన్ వస్తుంది, అందరూ దూరం జరగండి అంటూ చంద్రబాబు అందరినీ హెచ్చరించారు. దీంతో అందరూ కూడా పక్కకు వచ్చేశారు. అప్పుడు ట్రైన్ చంద్రబాబుకు చాలా దగ్గరగా వెళ్తున్న దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. చూడండి ఒకసారి ఎంత దగ్గరగా నిన్న ఆ ట్రైన్ వెళ్ళిందో. చంద్రబాబు నిలబడున్న ట్రాక్ పైకే చంద్రబాబు అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా పక్కకు వచ్చేయండి అని హెచ్చరించడంతో అందరూ కూడా పక్కకు వచ్చేశారు. ఆ సమయంలో ట్రైన్లో వెళ్తున్న వాళ్ళు చాలామంది డోర్ దగ్గర కూర్చుని ఉన్నారు, కిటికీల్లో నుంచి చూస్తూ ఉన్నారు. ఒక్కసారిగా వాళ్ళు కూడా ఆశ్చర్యానికి గురై ఉండుండొచ్చు. వెళ్తున్న సమయంలో చంద్రబాబు అక్కడే ఉండడంతో వాళ్ళు కూడా కొంత ఆనందపడి ఉండుండొచ్చు. కానీ ఇవి కొంత భద్రతాపరమైనటువంటి విషయానికి, భద్రతాపరమైనటువంటి చర్చకు దారి తీస్తూ ఉంటుంది. చంద్రబాబు రాష్ట్ర ముఖ్యమంత్రి అక్కడ పర్యటిస్తూ ఉన్నప్పుడు, అదే ట్రాక్పై ఉన్నప్పుడు అక్కడ ట్రైన్ వస్తుందనే సమాచారాన్ని ఎవరైనా ఇచ్చిండి ఉండాల్సింది. ఎందుకంటే చంద్రబాబే చూసి ఆ ట్రైన్ని చంద్రబాబే చూశారు. అక్కడ నుంచి ట్రైన్ వస్తున్న దృశ్యాన్ని చంద్రబాబే చూసి అందరినీ అలర్ట్ చేశారు. ఆ సమయంలో ఎవరు కూడా ట్రాక్పై ఉండకుండా చంద్రబాబు జాగ్రత్త పడ్డారు. చూడండి ఒకసారి ట్రాక్పైకి చాలామంది దాటుతూ ఉన్నారు. చూడండి ఒకసారి, అప్పుడు ట్రైన్ వస్తుంది, సరిగ్గా ట్రైన్ హార్న్ వినిపించింది. లోకో పైలట్ గట్టిగా ఆ హార్న్ని బ్లో చేశాడు. ఒక్కసారిగా చంద్రబాబు అందరినీ కూడా హెచ్చరించారు. ఒకసారి చూడండి, అధికారులతో మాట్లాడుతున్నారు. అదే సమయంలో ట్రైన్ వస్తుందనే విషయాన్ని చంద్రబాబు గుర్తించారు. వెంటనే అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా అలర్ట్ చేయడంతో అందరూ కూడా బ్రిడ్జ్ పైకి వచ్చేసారు, ట్రాక్ పై నుంచి. నిజానికి అది బ్రిడ్జ్ అది. సో అక్కడ నుంచి మామూలు బ్రిడ్జ్ కాకుండా ఉండున్నట్లయితే దూరంగా వెళ్ళిపోవడానికి అవకాశం ఉండేది. కానీ అది బ్రిడ్జ్ కాబట్టి ఇంకెటు కూడా వెళ్ళడానికి అవకాశం లేదు. వెళితే అటు సైడ్కో ఇటు సైడ్కో ఆ రైలింగ్ మీదకి వచ్చేసేయాలి, ఆ పాత్ పైకి మాత్రమే వచ్చేసేయాలి. జనాలందరినీ చంద్రబాబు హెచ్చరించడంతో జనం అంతా కూడా ఆ ట్రాక్ పై నుంచి పాత్ పైకి వచ్చేసారు. ఒక్కసారి చంద్రబాబు అక్కడ ఉన్న వాళ్ళందరినీ అలర్ట్ చేస్తున్న దృశ్యాలు మనం చూద్దాం. సరిగ్గా ఆ సమయంలోనే ట్రైన్ వస్తుంది. భద్రతా సిబ్బంది కూడా అటు ఇటు చుట్టుపక్కల చూస్తూ ఉన్నారు. ఎందుకంటే అది ట్రాక్ కావడంతో ఏ సమయంలో ఎటువైపు నుంచి ట్రైన్ వస్తుందో ఇబ్బంది అవుతుంది కాబట్టి అందరూ కూడా చాలా కాషియస్గా చూస్తున్నారు. భద్రతా సిబ్బంది అంతా కూడా ఈలోపు చంద్రబాబు ఆ ట్రైన్ శబ్దాన్ని విని, ట్రైన్ హార్న్ని విని అందరినీ కూడా అలర్ట్ చేశారు. ఒకసారి చూడండి, ట్రైన్ వస్తుంది, చంద్రబాబు ఆ ట్రైన్ని చూశారు. టీసీఆర్ ఒకసారి ట్రైన్ వస్తున్న దృశ్యాలు ప్లే చేయండి. చంద్రబాబు అలర్ట్ చేస్తారు, ఎస్ ట్రైన్ వస్తుంది. చంద్రబాబు అలర్ట్ చేసిన దృశ్యాలు కూడా ఉన్నాయి. ఇంతకుముందు మనం చూసాం చంద్రబాబు ఆ మధ్యలోనే ఉండిపోయారు. అందరూ కూడా అధికారులందరూ కూడా మధ్యలోనే ఉండిపోయారు. మిగిలిన ప్రజాప్రతినిధులు, చంద్రబాబు, భద్రతా సిబ్బంది అందరూ కూడా ఆ మధ్యలోనే ఉండిపోయారు. ట్రైన్ వెళ్తున్నంతసేపు అక్కడే ఉండి ట్రైన్ వెళ్ళిన తర్వాత మళ్ళీ ఆ మిగిలిన కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ఆ సమయంలో అక్కడ
ఆ కాలువ కూడా ఉధృతంగా ప్రవహిస్తోంది. అక్కడ వరద ప్రభావిత ప్రాంతాలను పర్యటిస్తూ అధికారులకు సూచన చేస్తున్న సమయంలో ఒక ప్యాసింజర్ ట్రైన్ అటుగా వచ్చింది. ఆ ప్యాసింజర్ ట్రైన్ రావడానికి ముందు చంద్రబాబు అందరినీ కూడా అలర్ట్ చేశారు. ఆ తర్వాత మళ్ళీ ఆయన కార్యక్రమాల్లో ఆయన మునిగిపోయారు. మిగిలిన అధికారులందరికీ కూడా ఒకసారి చంద్రబాబు చూడండి, ఒకసారి ట్రైన్ వస్తుందని ఆయన గమనించారు. ట్రైన్ చాలా దగ్గరగా వచ్చేసింది, బ్రిడ్జ్ కొంచెం దూరంలో మాత్రమే ఉంది. బ్రిడ్జ్ పై నుంచి ఎవరో వెళ్ళటానికి అవకాశమే లేదు. దీంతో ఒకసారి చూడండి, అందరినీ కూడా అలర్ట్ చేస్తున్నారు. ట్రైన్ చూపించి ట్రైన్ వస్తుంది అని చంద్రబాబు అలర్ట్ చేశారు. ఏ విధమైన కంగారు కూడా పడలేదు, తొత్తరపాటు గురి అవ్వలేదు, కంగారు పడలేదు. అందరినీ అలర్ట్ చేశారు, అందరూ ట్రాక్ పైకి వచ్చేసే విధంగా హెచ్చరికలు జారీ చేశారు. దీంతో అందరూ ఆ ట్రాక్ పై నుంచి పక్కకు వచ్చేయడంతో ట్రైన్ వెళ్ళిపోయింది. ట్రైన్లో ఉన్న వాళ్ళందరూ కూడా చంద్రబాబుని చూసి కొంతమంది విండోస్లో నుంచి విష్ చేయడానికి కూడా ట్రై చేశారు. కొంతమంది డోర్ పక్కన నిలబడి ఉన్నారు, కూర్చుని ఉన్నారు, డోర్ దగ్గర స్టెప్స్ పైన నిలబడి ఉన్నారు. చూడండి ఒకసారి, కొంతమంది ఆ చేయి బయటికి పెట్టి ఇలా టాటా చెప్తున్నారు, చూసారు, విష్ చేస్తున్నారు, చూసారా. ఒకసారి చంద్రబాబుని అంత దగ్గరగా చూడడంతో వారు కూడా కొంత ఆశ్చర్యానికి గురై విష్ చేశారు. కానీ ఇది భద్రతాపరమైనటువంటి చర్యగానే దీన్ని చెప్పుకోవాలి. ఈరోజు ఆ మొత్తం విజువల్స్ అన్నీ కూడా బయటకు వచ్చాయి. నిన్న ఆ విజువల్స్ బయటకు వచ్చాయి, ఈరోజు ఇప్పుడు మీరు చూస్తున్న నిన్న చూసినప్పుడు ఈ దృశ్యాలు మాత్రమే బయటకు వచ్చాయి. అసలు ఆ సమయంలో ఏం జరిగింది అనేది పూర్తి వీడియో ఇప్పుడు బయటకు వచ్చింది. ట్రైన్ రావటాన్ని చంద్రబాబు గమనించి అక్కడ ఉన్న వాళ్ళందరినీ అలర్ట్ చేశారు. చాలా వేగంగా చంద్రబాబు అక్కడ ఉన్న వాళ్ళందరినీ అలర్ట్ చేశారు. లేకపోతే ఎవరైనా ఆ ట్రాక్ పైన ఉండిపోయి ఉంటే ఒక ప్రమాదం జరిగి ఉండుండేది. సో ఎటువంటి ప్రమాదం జరగకుండా చంద్రబాబు భద్రతా సిబ్బంది అందరినీ కూడా అలర్ట్ చేయడంతో పెను ప్రమాదం తప్పింది.